Please subscribe my channel and press bell icon for more updates. హలో బడీస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్న సంగతి నా కింద కమెంట్ సెక్షన్లో తెలియచేసేయండి. ఈరోజు నేను మీకు కొరియన్ స్కిన్ కేర్ చూపిస్తున్నాను అనమాట. అది కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో. సో ఇప్పుడు అందరూ గ్లాసీ స్కిన్స్ అని ట్రై చేస్తూ ఉన్నారు కదా. సో గ్లాసీ స్కిన్స్ అని ట్రై చేస్తున్నప్పుడు చాలామంది ఏంటంటే ఆ క్రీమ్స్ ఈ క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. సో నేనేంటంటే ఎక్కువగా నా ఫేస్ మీద కెమికల్స్ అనేది యూజ్ చేయను. ఫేస్ అనే కాదండి, నేను ఫేస్ మీద కానీ హెయిర్ మీద కానీ ఇంటర్నల్గా తీసుకోవడం కానీ కెమికల్స్ ఎక్కువగా ఉంటే నేనైతే ప్రిఫర్ చేయను. సో ఎప్పుడైనా న్యాచురల్గా చేయడానికి నేను ట్రై చేస్తాను అనమాట. సో గ్లాసీ స్కిన్ ట్రై చేద్దామని అనిపించింది నాకు కూడా. సో నేనేం చేశానంటే గూగుల్లో సర్చ్ చేశాను న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఏమన్నా ప్రొసీజర్స్ ఉంటాయేమో అని. గూగుల్లో సర్చ్ చేస్తే చాలా ప్రొసీజర్స్ కనిపించాయి అనమాట. సో అందులో నాకు సూటబుల్ అయ్యే, నా స్కిన్కి సూటబుల్ అయ్యే కొన్ని ప్రొడక్ట్స్ని చూస్ చేసుకొని ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యాను అనమాట నేను. సో ఈ ప్రొసీజర్ అయితే మీరు ఫాలో అవ్వండి, అండ్ మీ స్కిన్ ప్రకారం మీకు ఏ ఇంగ్రీడియంట్స్ అయితే సూటబుల్ అవుతాయో ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా కానీ గుర్తు పెట్టుకోండి, ఫేస్ కానీ హెయిర్కి కానీ మనం ఇంటర్నల్గా తీసుకోవటం కానీ ఎక్కువగా కెమికల్స్ అనేది ప్రిఫర్ చేయొద్దు. సో అది మనకి ఏంటంటే అడ్వాంటేజ్ అనేది ఇన్స్టెంట్గా ఉంటుంది, అండ్ డిసడ్వాంటేజ్ అనేది పర్మనెంట్గా ఉంటుంది అనమాట అలా యూజ్ చేసినట్లయితే. సో అలా మనకి వద్దు కదా, ఇన్స్టెంట్గా ఏది ఉండకూడదు మనకి, న్యాచురల్గానే అది పర్మనెంట్గా ఉంటే బాగుంటుంది అనమాట. సో న్యాచురల్గా ఏదైనా మీకు ఇన్స్టెంట్గా రాదు, సో అది గ్రాడ్యువల్గా వస్తుంది, పర్మనెంట్గా ఉంటుంది అనమాట. సో అది తేడా, ఇన్స్టెంట్గా ఉండడం కంటే మనం పర్మనెంట్గా న్యాచురల్గా ఉండి పర్మనెంట్గా దాన్ని అడ్వాంటేజ్ అనేది పొందడం బెటర్ కదా. సో అది నా ఎయిమ్ అనమాట. సో ఈరోజు నేను మీకు కొరియన్ స్కిన్ కేర్ చూపిస్తున్నాను, అది కూడా ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో గ్లాసీ స్కిన్ని ఎలా తెచ్చుకోవాలో నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది, అండ్ మిరాకిల్ అనమాట రిజల్ట్స్ అయితే. ఇన్స్టెంట్గానే స్కిన్ అనేది షైనీగా ఉందండి, చూసారు కదా. ఇప్పుడు నా ఫేస్ అనేది డల్గా ఉంది అండ్ డ్రైగా ఉంది. మీకు ఈ ఫేషియల్ చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ అనేది లైవ్గా చూపిస్తాను. స్కిన్ అనేది గ్లోయీగా ఉంటుంది అండ్ షైనీనెస్ వస్తుంది అనమాట. సో ఇది మీరు గ్రాడ్యువల్గా యూజ్ చేస్తున్నట్లయితే స్కిన్ అనేది బాగుంటుంది. చెప్పాను కదా, ఎప్పుడైనా ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం అయితే చూడొద్దు, ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉండేలా చూడాలి. సో మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం వల్ల ఎప్పుడైనా మనకి స్కిన్ మీద అయినా హెయిర్ మీద అయినా మనకి పర్మనెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇంకా నేను ఇప్పుడు లేట్ చేయకుండా మీకు ప్రొసీజర్ చూపిస్తాను, చూసేసేయండి. సో అది కూడా ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో గ్లాసీ స్కిన్ని ఎలా తెచ్చుకోవాలో నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది, అండ్ మిరాకిల్ అనమాట రిజల్ట్స్ అయితే. ఇన్స్టెంట్గానే స్కిన్ అనేది షైనీగా ఉందండి, చూసారు కదా. ఇప్పుడు నా ఫేస్ అనేది డల్గా ఉంది అండ్ డ్రైగా ఉంది. మీకు ఈ ఫేషియల్ చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ అనేది లైవ్గా చూపిస్తాను. స్కిన్ అనేది గ్లోయీగా ఉంటుంది అండ్ షైనీనెస్ వస్తుంది అనమాట. సో ఇది మీరు గ్రాడ్యువల్గా యూజ్ చేస్తున్నట్లయితే స్కిన్ అనేది బాగుంటుంది. చెప్పాను కదా, ఎప్పుడైనా ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం అయితే చూడొద్దు, ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉండేలా చూడాలి. సో మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం వల్ల ఎప్పుడైనా మనకి స్కిన్ మీద అయినా హెయిర్ మీద అయినా మనకి పర్మనెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇంకా నేను ఇప్పుడు లేట్ చేయకుండా మీకు ప్రొసీజర్ చూపిస్తాను, చూసేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీలో కానీ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారా అయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి, అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. సో నేనైతే రెడీ అండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఫేషియల్ మీరు ఎప్పుడైనా స్నానం చేసిన తర్వాత చేసుకోండి, బికాజ్ మీరు స్నానం చేసే ముందు చేసుకున్నారనుకోండి ఆ గ్లోయినెస్ అనేది అంతగా ఉండదు మీకు. సో మీరు స్నానం చేసుకున్న తర్వాత ఈ ఫేషియల్ చేసుకున్నట్లయితే స్కిన్ మీద అది ఎక్కువసేపు ఉండి మన స్కిన్ అనేది ఆ ఎసెన్షియల్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మనకేంటంటే గ్లోయినెస్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో అది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. అండ్ మీరు సోపు, ఫేస్ వాష్ ఇట్లాంటివి మాత్రం యూజ్ చేయొద్దు. సో
సో నేనైతే ఇప్పుడు స్నానం చేస్తున్నాను కాబట్టి ఇట్లాంటి స్కార్ఫ్ ఒకటి వేసేసుకున్నాను డ్రెస్ మీద పడకుండా సో ఇప్పుడు నేను చూపిస్తాను ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం కొంచెం రా మిల్క్ తీసుకున్నాం రా మిల్క్తో ఫేస్ అంతా క్లీన్ చేయాలన్నమాట సో రా మిల్క్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మన కి రా మిల్క్ లో బి విటమిన్ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ కాల్షియం లాంటివి ఉండడం వల్ల మన స్కిన్ కి ఇది బాగా పని చేస్తుందండి ఇది మన స్కిన్ ని నరిష్ చేయడం తో పాటు మన స్కిన్ ని మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ పార్టిక్యులర్ గా యాక్నీ ప్రోన్ స్కిన్ మీద బాగా పని చేస్తుందండి రా మిల్క్ అండ్ కాంప్లెక్షన్ ని ఇంప్రూవ్ చేసి మనకి క్లియర్ కాంప్లెక్షన్ ఇస్తుందండి రా మిల్క్ సో చూసారు కదండి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న రా మిల్క్ ని మనం ఇప్పుడు ఫస్ట్ స్టెప్ లో యూస్ చేయబోతున్నాం సో ఇదేంటంటే మనకి నేచురల్ గా క్లెన్సర్ గా యూస్ చేస్తుందన్నమాట సో నేచురల్ క్లెన్సర్ కాబట్టి క్లెన్సర్ అంటే తెలుసు కదా మన ఫేస్ మీద ఉన్న డస్ట్ అంతా క్లియర్ చేసేస్తుంది సో పోర్స్ లో దాగి ఉన్న డస్ట్ ని కూడా అది క్లీన్ చేసేస్తుందన్నమాట సో అందుకు రా మిల్క్ ని మనం ఇక్కడ నేచురల్ క్లెన్సర్ గా ఫస్ట్ స్టెప్ లో యూస్ చేస్తున్నాం సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కాటన్ బాల్ తీసుకొని కొంచెం రా మిల్క్ లో డిప్ చేసి ఫేస్ అంతా క్లీన్ చేసేయాలి సో నేనైతే ఫేస్ అంతా క్లీన్ చేశానండి రా మిల్క్ తో అండ్ డస్ట్ చూడండి కనిపిస్తుందా ఇంత డస్ట్ వచ్చిందన్నమాట సో మన ఆడవాళ్ళం ఏంటంటే ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటాం అండ్ కుకింగ్ చేస్తూ ఉంటాం సో దాని వల్ల ఏంటంటే మన ఫేస్ మీద ఎక్కువగా డస్ట్ అనేది వస్తూ ఉంటుందన్నమాట సో దాన్ని మనం ఏంటంటే కెమికల్స్ యూస్ చేసి ఆ ఫేస్ వాష్ ఇట్లా ఫేషియల్స్ అవి ఇవి ఎక్కువగా చేసే బదులు ఇట్లా ఇంట్లో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో మనం ఫేషియల్స్ అనేది చేసుకోవడం వల్ల స్కిన్ అనేది దానికి జీవం అనేది ఎక్కువగా పెరుగుతుందన్నమాట అంటే దానికి జీవం ఎక్కువగా వస్తుంది కెమికల్స్ యూస్ చేయడం వల్ల దాని జీవం అనేది కోల్పోతుంది అదే నేచురల్ ఇంగ్రీడియంట్స్ ని యూస్ చేసి మనం ఫేషియల్స్ కానీ ఏమన్నా ప్యాక్స్ కానీ యూస్ చేసామనుకోండి దానికి ఇంకా జీవం వస్తుంది అన్నమాట సో అది డిఫరెన్స్ అండ్ ఇన్స్టెంట్ గా అయితే రిజల్ట్ వచ్చేది ఎప్పుడు కోరుకోకండి మనకి పర్మనెంట్ గా ఉండేది కావాలి సో అందుకు మనం ఇక్కడ నేచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఫేషియల్ అనేది చేసుకుంటున్నాం అన్నమాట అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు నేను క్లీన్ చేశాను కదా సో ఇదైతే మీరు డ్రై అయ్యేదాకా ఉంచుకుంటారు కదా తర్వాత మీరు ఫేస్ వాష్ అయితే చేసుకోవద్దు ఫేస్ వాష్ చేసుకుంటే ఏంటంటే ఈ మిల్క్ లో ఉన్న ఈ షైనీనెస్ అనేది పోతుంది అన్నమాట సో అది మనకి స్కిన్ లోపలికి అబ్జర్బ్ అవ్వాలి కాబట్టి ఇది డ్రై అయినా కానీ అది అలానే ఉంచుకొని నెక్స్ట్ స్టెప్ ని కంటిన్యూ చేయాలి సో ఇప్పుడు ఇది డ్రై అయిపోయాక నేను మీకు నెక్స్ట్ స్టెప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది డ్రై అయిందండి చూడండి షైనింగ్ అనేది ఇప్పటికే మనకి కనిపిస్తుంది కదా సో ఇప్పుడు నేను మీకు సెకండ్ ప్రొసీజర్ చూపిస్తాను అన్నమాట సో సెకండ్ ప్రొసీజర్ లో ఈ ప్యాక్ అయితే మనం యూస్ చేయాలి సో ఈ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే సో ఇప్పుడు నేను సెకండ్ స్టెప్ కి కొంచెం పచ్చిపాలు తీసుకున్నాను రా మిల్క్ తీసుకున్నాను అండ్ ఇందులో ఇప్పుడు వచ్చేసి నేను 1 స్పూన్ ఆఫ్ సూజీని యాడ్ చేస్తున్నాను అన్నమాట సో ఇది మిక్స్ చేసేసుకొని ఇది ఉబ్బాలండి ఈ రవ్వ ఉంటుంది కదా ఈ రవ్వ ఉబ్బేదాకా మనం వెయిట్ చేయాలి సో ఈ రవ్వ ఉబ్బిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫేస్ కి అప్లై చేసుకోవాలి సో నేను అది ప్రొసీజర్ చూపిస్తాను సో చూసారు కదండి ప్యాక్ ప్రిపరేషన్ ఇప్పుడు దీన్ని మనం ఫేస్ మీద ఎలా యూజ్ చేయాలో నేను మీకు చెప్తాను సో ఈ సెకండ్ స్టెప్ లో ఏంటంటే ఇది మనకి స్క్రబ్బింగ్ అన్నమాట ఈ స్టెప్ అనేది స్క్రబ్బింగ్ అన్నమాట సో మనం ఇక్కడ బొంబాయి రవ్వ వేసాం కదా సో అదేంటంటే కొంచెం ఉబ్బి ఉంటే మన ఫేస్ మీద అది స్క్రబ్బింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది సో దానివల్ల మనకి ఫేస్ అనేది స్మూత్నెస్ వస్తుంది అండ్ గ్లోగా కనిపిస్తుంది అన్నమాట సో ఇప్పుడు నేను మీకు స్క్రబ్ చేసి చూపిస్తాను
सो బాగా మసాజ్ ఇవ్వాలండి అండ్ యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ లో మసాజ్ ఇచ్చినట్లయితే స్కిన్ అనేది జారిపోకుండా ఉంటుంది టైట్ గా ఉంటుందన్నమాట బాగా మసాజ్ ఇవ్వాలి అండ్ మీకు మసాజ్ ఇచ్చేటప్పుడే ఇక్కడ అర్థమవుతుంది చూడండి స్కిన్ అనేది షైనీగా ఉందన్నమాట సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఫేస్ తో పాటు నెక్ కి కూడా చేయండి అండ్ మీరు ఫస్ట్ స్టెప్ లో అబ్జర్వ్ చేసినట్లయితే నేను నెక్ కూడా క్లీన్ చేశాను ఎప్పుడైనా ఫేస్ మీద ఏదైనా చేసినప్పుడు నెక్ కూడా చేయాలి అది మేకప్ అయినా ఫేషియల్ అయినా ఏదైనా బికాజ్ మనకి అనీవెన్ గా ఉంటే బాగోదు కదా ఇక్కడో కలర్ ఉంటే బాగోదు కదా సో అందుకు ఇది కూడా మనకి ఫేస్ తో పాటు నెక్ కూడా ఎక్స్‌పోజ్ అవుతుంది కాబట్టి సో ఏదైనా డస్ట్ అయినా ఏదైనా వెంటనే వచ్చేస్తుంది నెక్ మీద కూడా సో అందుకు ఇది కూడా క్లీన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట అండ్ యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ లో మసాజ్ ఇవ్వాలి గుర్తు పెట్టుకోండి బికాజ్ ఏంటంటే మనకి స్కిన్ మీద ఏంటంటే అది ముడత అనేది రాకుండా ఉంటుంది స్కిన్ అనేది జారకుండా టైట్ గా ఉంటుందన్నమాట అండ్ ఐస్ దగ్గర ఇలా సర్క్యులర్ మోషన్ లో తీసుకొచ్చి ఇక్కడ ఇలా ఈ ప్రెజర్ పాయింట్ దగ్గర ఇలా ఒత్తాలి కొంచెం సో ఏదైనా యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ లోనే చేయండి బికాజ్ స్కిన్ అనేది జారకుండా ఉంటుందన్నమాట అండ్ ఫోర్ హెడ్ దగ్గర ఇలా మసాజ్ ఇవ్వండి అండ్ అండర్ ఐస్ కింద కూడా మీరు మసాజ్ ఇచ్చినట్లయితే డార్క్ సర్కిల్స్ ఏమన్నా ఉన్నా అది క్లియర్ అవుతూ ఉంటాయి సో ఎప్పుడైనా ఫేషియల్ చేసుకునేటప్పుడైనా ఏదైనా ఐస్ కింద కూడా మసాజ్ ఇస్తూ ఉండండి సో దట్ మీకు ఏంటంటే డార్క్ సర్కిల్స్ ఏమన్నా ఉన్నా క్లియర్ అవుతాయి సో నేనైతే అలానే చేస్తానండి ఎక్సెప్ట్ ఏమన్నా కెమికల్ ఉన్నదైతేనే నేను యూజ్ చేయను మాక్సిమం నేను యూజ్ చేయను యూజ్ చేసిన ఐస్ దగ్గర అయితే యూజ్ చేయను సో కళ్ళ దగ్గర మాత్రం ఖచ్చితంగా నేను మసాజ్ ఇస్తాను అండ్ ప్యాక్ కూడా వేస్తాను న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ప్యాక్ వేసినా పెద్ద డ్యామేజ్ ఏమి ఉండదు కదా అదే కెమికల్ అయితే మనకి కంట్లో వెళ్తదని భయం ఉంటుంది సో ఇదైతే ఈ ఫేషియల్ నాకు బాగా వర్కౌట్ అయిందండి అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను సో ఆల్మోస్ట్ మనకి డ్రై అవుతుంది అని అనిపించినప్పుడు స్టాప్ చేసేసి ఇంకా ఫేస్ వాష్ చేసేసుకోండి ఎక్కువసేపు మసాజ్ ఇచ్చినట్లయితే స్కిన్ అనేది షైనింగ్ గా ఉంటుందన్నమాట సో ఫేస్ వాష్ అయితే చేశానండి అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత గట్టిగా ఇలా రబ్ చేసి మాత్రం తుడవద్దు జస్ట్ ఇలా అద్దండి టవల్ని తీసుకొని ఇలా అద్దండి సో దట్ మనకి స్కిన్ అనేది ఎక్కువగా రబ్ అయితే ఏమవుతుందంటే స్కిన్ అనేది త్వరగా డ్యామేజ్ అవుతుందన్నమాట సో ఎప్పుడైనా మనం స్నానం చేసిన తర్వాత అయినా
టవల్ తో జస్ట్ ఇలా అద్దితే సరిపోతుంది ఫేస్ పార్ట్ వరకు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మీకు సెకండ్ స్టెప్ లో నేను రా మిల్క్ యూజ్ చేశాను కదా, ఇన్ కేస్ మీకు డ్రై స్కిన్ నుండి రా మిల్క్ పడదు అని అనుకుంటే మాత్రం రా మిల్క్ ప్లేస్ లో కర్డ్ యూజ్ చేయండి. కర్డ్ లో కొంచెం సూజీ వేసేసి మిక్స్ చేసి స్క్రబ్ లాగా చేసేసుకోండి. అండ్ మీకు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, చూసారా షైనీనెస్ అనేది కనిపిస్తుంది. సో షైనీనెస్ అనేది కనిపిస్తుంది కదా. అండ్ ఇప్పుడు నేను థర్డ్ స్టెప్ కూడా చేసేస్తాను, ఆ తర్వాత రిజల్ట్ చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నేను థర్డ్ స్టెప్ చూపిస్తున్నాను. సో దీనికి ఒక ప్యాక్ అయితే నేను ప్రిపేర్ చేసేసాను. అండ్ ఈ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేయాలి అంటే, సో ఇప్పుడు నేను లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ చూపిస్తున్నానండి. దీనికి కావాల్సింది ఏంటంటే, కొంచెం రా మిల్క్ తీసుకున్నాను, పచ్చిపాలు తీసుకున్నాను. మనకి ఈ త్రీ స్టెప్స్లో కూడా పచ్చిపాలు అనేది కామన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇందులో కొంచెం శనగపిండి యూజ్ చేస్తున్నాను. అండ్ ఇందులో కొంచెం టొమాటోని ఏం చేశానంటే, ఇలా హాఫ్కి కట్ చేసి దీన్ని ఇప్పుడు రసం ఇలా తీసుకోవాలి దీనికి. సో చూడండి, ఇలా అంటే రసం వచ్చేస్తుంది మనకి. ఇలా పల్ప్ వచ్చినా పర్లేదు, వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో అంతే, ఇప్పుడు మన థర్డ్ స్టెప్ కూడా రెడీ అయిందన్నమాట. సో చూసారు కదండి, ఇలా ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఏం లేదు, జస్ట్ ఇదేంటంటే మనకి ప్యాక్ లాగా అన్నమాట, ఫేస్కి అప్లై చేసేసుకోవడమే. సో ఇందులో మనం టొమాటోని మిక్స్ చేసాం కాబట్టి ఫేస్ మీద ఉన్న ట్యాన్ని అది రిమూవ్ చేస్తుంది. అండ్ మిల్క్ ఏమో మనకి ఫేస్కి షైనీనెస్ ఇస్తుంది అన్నమాట. అండ్ నాకైతే శనగపిండి పడుతుందండి, సో నాకు కాంప్లెక్షన్ని అది ఇంప్రూవ్ చేస్తుంది. సో అందుకు నేను శనగపిండిని తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు శనగపిండి వర్కౌట్ అవ్వదు అని అనుకుంటే వరిపిండి తీసుకోవచ్చు అనమాట, రైస్లో తీసుకోవచ్చు దీని ప్లేస్లో. సో డ్రై అయిపోయింది, ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చి మీకు లైవ్ రిజల్ట్ చూపిస్తాను. హలో, ఫేస్ వాష్ అయితే చేసేసాను. సో చూడండి, స్కిన్ ఎంత షైనీగా ఉందో, స్మూత్గా షైనీగా ఉంది. అండ్ నోస్ దగ్గర కూడా చూసారా ఎంత షైనింగ్ ఉందో. సో ఏం చేస్తారంటే, మీరు ఎక్కువగా మసాజ్ ఇచ్చినట్లయితే షైనీనెస్ అనేది బాగా వస్తుంది అన్నమాట స్కిన్లో. అండ్ డస్ట్ అంతా పోతుంది కదా, సో దానివల్ల షైనీనెస్ అనేది బాగా వస్తుంది. సో చూడండి, చీక్స్ అండ్ నోస్ దగ్గర షైనింగ్గా ఉంది. సో మంచిగా వర్కౌట్ అయింది, లైవ్ రిజల్ట్ చూపించాను కదా మీకు, బాగా వర్కౌట్ అయింది. డెఫినెట్గా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ అనేవి నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.